హార్మోన్స్ ఎలా ఏర్పడ్డాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే పదండి. సహజరాయి గృహాలు మరియు తోటలలో అత్యంత సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో ఒకటి ఇటుకలు లేదా ఫ్లోరింగ్. ఎక్కడి నుండి వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సహజరాయి వేల సంవత్సరాల క్రితం భూమి ఖనిజ వాయువుల బంతిగా ఉన్నప్పుడు సృష్టించబడింది. ఈ వాయువులు చల్లబడడం ప్రారంభించినప్పుడు అవి కంప్రెస్ చేయబడి ఈరోజు మనం చూస్తున్న రాళ్ళుగా ఏర్పడ్డాయి. దీనిని సహజరాయి అని చెప్పవచ్చు. సృష్టించబడిన రాయి రకం ఆ సమయంలో ఏ రకమైన ఖనిజాలతో మిళితం అయ్యింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మిలియన్ల సంవత్సరాలలో నెమ్మదిగా జరిగే ప్రక్రియ. భూమి స్థిరపడడం ప్రారంభించినప్పుడు ఈ రాతి అతుకులు చాలా వరకు వేడి మరియు పీడనం ద్వారా క్రమంగా ఉపరితలంపైకి నెట్టబడ్డాయి. రాయి ప్రపంచంలో ఎక్కడి నుండైనా రావచ్చు మరియు రాయి రకం దాని మూలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అమెరికా, మెక్సికో, కెనడా, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్లో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలలో క్వారీలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అనేక సహజ రాతి క్వారీలు ఉన్నాయి, మరికొన్ని దేశాల్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. నిర్దిష్ట రాళ్ళు ఎక్కడ ఉద్భవించాయి మరియు అవి ఎలా ఏర్పడ్డాయో మరింత వివరంగా చూద్దాం. మార్బుల్స్. పాలరాయి అనేది వేడి మరియు పీడనం ద్వారా మార్చబడిన సున్నపురాయి యొక్క ఫలితం. విగ్రహాలు, మెట్లు, గోడలు, బాత్రూంలు, కౌంటర్ టాప్లు మరియు మరెన్నో. ఇది వాస్తవంగా దేనికైనా ఉపయోగించగల బహుముఖ రాయి. సాధారణంగా తెలుపు రంగులలో కనిపిస్తుంది. పాలరాయి నలుపు మరియు బూడిద రంగులలో కూడా సాధారణం మరియు గొప్ప వాతావరణ సహనాన్ని కలిగి ఉంటుంది. క్వార్టైజ్. క్వార్టైజ్ అనేది వేడి మరియు కుదింపు ద్వారా మార్చబడిన ఇసుక రాయి నుండి ఉద్భవించింది. రాయి ప్రధానంగా శ్వేతజాతీయులలో వర్తిస్తుంది, అంటే వస్తుంది. కానీ గోధుమ, బూడిద లేదా ఆకుపచ్చ రంగులతో కూడా చూడవచ్చు. ఇది కష్టతరమైన సహజ రాయి రకాల్లో ఒకటి. ఇది ముఖభాగాలు, కౌంటర్ టాప్లు మరియు హెవీ డ్యూటీ రాళ్ళు అవసరమయ్యే ఇతర నిర్మాణాలను నిర్మించడానికి అద్భుతమైన ఎంపిక. గ్రానైట్. గ్రానైట్ నిజానికి ఒక అగ్నిరాయి. ఇది శిలాద్రవం, అంటే లావాకి బహిర్గతమైంది మరియు వివిధ ఖనిజాలకు గురి కావడం ద్వారా మార్చబడింది. రాయి సాధారణంగా ఏదో ఒక సమయంలో అధిక అగ్నిపర్వత కార్యకలాపాలను చూసిన దేశాలలో కనుగొనబడింది మరియు నలుపు, గోధుమ, ఎరుపు, తెలుపు మరియు మధ్యలో ఉన్న దాదాపు అన్ని రంగుల నుండి భారీ రకాల రంగులలో లభిస్తుంది. గ్రానైట్ దాని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా వంటశాలలు మరియు బాత్రూంలను గొప్ప ఎంపికంట. సున్నపురాయి. సున్నపురాయి అనేది పగడపు సముద్రపు గవ్వలు మరియు ఇతర సముద్ర జీవులు కుదింపు ఫలితంగా ఏర్పడింది. సున్నపురాయి రెండు రకాలు, కాల్షియంతో కూడిన గట్టి రకం మరియు ఎక్కువ మెగ్నీషియం కలిగిన మృదువైన రకం. గట్టి సున్నపురాయి తరచుగా నిర్మాణ పరిశ్రమల్లో ఉపయోగించబడుతుంది లేదా దాని జల నిరోధిత నాణ్యత కారణంగా మోర్టార్లో ఉపయోగించబడుతుంది. ఇకపోతే బ్లూస్టోన్. బ్లూస్టోన్ను కొన్నిసార్లు బసాల్ట్గా సూచిస్తారు మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ సహజ రాళ్లలో ఇది ఒకటి. లావా యొక్క మార్పు ద్వారా బ్లూస్టోన్ ఏర్పడుతుంది మరియు దీని కారణంగా భూమి యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉన్న రాళ్లలో ఒకటి. బసాల్ట్ సాధారణంగా ముదురు రంగులలో ఉంటుంది మరియు దాని గట్టి ఆకృతి కారణంగా ఇంటి రూఫింగ్ మరియు ఫ్లోర్ టైల్స్గా ఉపయోగించబడుతుంది. ఇకపోతే స్లేట్. షేల్ మరియు మట్టి రాయి అవక్షేపాలు వేడి మరియు పీడనం ద్వారా మార్చబడినప్పుడు స్లేట్ సృష్టించబడుతుందంట. నలుపు, ఊదా, నీలం, ఆకుపచ్చ మరియు బూడిద రంగులతో లభించే స్లేట్ రూఫింగ్ కోసం ఒక ప్రసిద్ధ ఎంపికగా మార్చింది, ఎందుకంటే ఇది సన్నగా కత్తిరించబడినట్టు ఉంటుంది మరియు తక్కువ నష్టాలతో చల్లని ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. స్లేట్ దాని శాశ్వత స్వభావం కారణంగా తరచుగా నేల టైలింగ్గా కూడా ఉపయోగించబడుతుంది. ఇకపోతే ట్రావర్టైన్. వరద నీరు సున్నపురాయి ద్వారా కొట్టుకుపోయినప్పుడు ట్రావర్టైన్ సృష్టించబడుతుంది. తద్వారా
ఖనిజ నిక్షేపాలు అంతటా ఉంటాయి. అది ఎండిపోయినప్పుడు అదనపు ఖనిజాలు క్రమంగా ట్రావైటైన్ అని పిలువబడే చాలా దట్టమైన పదార్థాన్ని సృష్టించేందుకు ఘనీభవిస్తాయి. ఈ రాయి పాలరాయి లేదా గ్రానైట్కు బదులుగా మంచిది, ఎందుకంటే ఇది చాలా తేలికైనది మరియు పనిచేయడం సులభం, ఇంకా మన్నికైనది. ఈ కారణంగా టావర్టైన్ తరచుగా అంతస్తులు లేదా గోడలపై ఉపయోగించబడుతుంది మరియు క్రమం తప్పకుండా నిర్వహించబడితే దాదాపు 50 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ వీడియోతో మంచి టాపిక్తో వద్దాము. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.